युवजन विभाग बैरेड्डी सिद्धार्थ रेड्डी कालीनो मेमु राष्ट्रव्याप्त 26 मंदिर जिला अध्यक्ष 9 मंदिर रीजनल कोऑर्डिनेटर पार्टी जनरल सेक्रेटरी जॉइंट सेक्रेटरी व्यवस्थने चेतिलो मन बाध्यता अंटे युवजन विभाग बाध्यता अंटे తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలకు వాస్తవాలను వివరించాలా అవతల వాళ్ళు లాజిక్ గా మాట్లాడితే మనం కూడా లాజిక్ గా మాట్లాడాలా అవతల వాడు సబ్జెక్ట్ మాట్లాడితే మనం కూడా సబ్జెక్ట్ మాట్లాడాలా అవతల వాడు తికతిక మాటలు మాట్లాడితే మనం తోలు తీయాలా మనము తోలు తీయాలా అనే మాట ఎందుకు చెప్పినా అంటే జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ ఇయాల గాని మోషన్ టాబ్లెట్ ఇస్తే పని చేయదు కాబట్టి ఎదుటి వాడి ప్రవర్తనను బట్టి మన ప్రవర్తన కూడా ఉండాల ఎందుకంటే పొద్దన్ లేచేపంచి తప్పుడు ప్రచారాలు తప్ప వేరేటి ఏం చేతగావు నిన్న మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టారు పెడితే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి 340 ఎంఓయులు చేసుకున్నారు 6 లక్షల మంది యువకులకు ఉపాధి దొరుకుతదని చెప్పినారు చెప్తే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు అంత మోసం సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం అంటారు బానే ఉంది అంబానీ వచ్చినాడు మోసమేనా ఆదాని వచ్చినాడు మోసమేనా జిందాలోడ్ వచ్చినాడు మోసమేనా అపోలో వాడు వచ్చినాడు మోసమేనా టెస్లా కంపెనీ వాడు వచ్చినాడు ఒబెరాయ్ వాడు వచ్చినాడు వీళ్ళందరూ వచ్చినారు వాళ్ళు కూడా మోసమేనా అంతెందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఒక్క విషయం నీకు దమ్ము ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి నితిన్ గడ్కరీ వచ్చినాడు కిషన్ రెడ్డి వచ్చినాడు వాళ్ళను దొంగలు అని చెప్పే మొగతనం నీకుందా బీజేపీ దెబ్బకు ప్యాంట్లు దడుపుకుంటా రబ్బా కొడుకులు ఇద్దరు కూడా కానీ ఈ లోకేష్ గాలికి తిరుగుతా గాలి మాటలన్నీ మాట్లాడతాడు ఈరోజు ఆ పాదయాత్ర ఒకటి చేస్తాడు యువకులం అని పేరు పెట్టి ఒక పాదయాత్ర పాపం చంద్రబాబు నాయుడు అడుక్కునేడంటనా లోకేష్ ని వద్దురా ఈ పాదయాత్రలు మనకు వద్దురా ఇది మన సబ్జెక్ట్ కాదురా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ లీడర్ వాళ్ళకంటే ఈ పాదయాత్ర గిట్టుబాటు అయ్యింది కానీ మనకి ఎందుకురా ఈ పాదయాత్రలన్నీ మనం ఎంతసేపు ఉన్నా లీడర్లను కొనుక్కోవాలా మీడియాను కొనుక్కోవాలా కులాల మధ్యన కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేయాలి తప్ప ఈ పాదయాత్రలు గీతయాత్రలన్నీ మనకు వర్కౌట్ కావురా బాబు అని చెప్పినాడంట కానే ఈ లోకేష్ ఇనల తండ్రి మాట ఇనకుండా ఫోటోల కోసం వీడియోల కోసం సోషల్ మీడియా కోసం మీడియా కోసం పాదయాత్ర మొదలు పెట్టాడు మొదలు పెట్టడం పెట్టడమే సైకిల్ పోవాలి అన్నాడు అయిపోయినాక రెండో రోజు ఎవరో మహిళకి పాపం ఆడ మహిళ నిలబడుకున్నారు అట్టనే ఒక మహిళకు మైక్ ఇచ్చినాడు మైక్ ఇచ్చిన పాపం ఆమె మా జగనన్న రావాలి అనింది అదివే మళ్ళా మూడో రోజు ఇంకొక మహిళకు మైక్ ఇచ్చినాడు మైక్ ఇస్తే పాపం ఆమె అనింది ఇంతకు నువ్వు ఎవరు బాబు అనింది ఇన్ని ఘోరాలు చూసిన తర్వాత నిన్ననే ఆ చిత్తూరు జిల్లాలో ఈ లోకేశు పక్కన ఆయన అమర్నాథ్ రెడ్డి అని చెప్పి మాజీ మంత్రి ఇద్దరు నడుచుకుంటూ పోతారు పాదయాత్ర నడుచుకుంటూ పోతా అంటే ఎదురుగా మహిళలు వచ్చినారు హారతి పల్లాలు తిలకం దిద్దడానికి వచ్చినారు మహిళలు వస్తేనే ఈ లోకేష్ ఇట పెట్టినాడు పెడితే ఆ మహిళలు వచ్చి పక్కన ఉన్న అమర్నాథ్ రెడ్డికి తిలకం దిద్ది వెళ్ళిపోయినారు ఆయన పాపం లోకేష్ ఇంకా ఇట పెట్టుకునే ఉన్నాడు వాళ్ళు పోయింది చూడలే అంటే నీ సొంత జిల్లా వాళ్ళు నీ సొంత నియోజకవర్గం వాళ్ళు కూడా
నిన్ను గుర్తు పట్టలేకున్నారు. ఒకవేళ గుర్తు పట్టినా కూడా మీ స్థానిక నాయకులకు ఉన్నటువంటి విలువ కూడా నీకు లేదు నారా లోకేష్ గారు. అటువంటి నువ్వు ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల గురించి మాట్లాడుతున్నాడు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాడు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ గారు మీ యొక్క స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు విజ్ఞప్తి చేసుకుంటూ, రాజకీయమన్నా ఎలక్షన్లన్నా ఒకటే మాటనే, ప్రజల నమ్మకాన్ని సాధించిన వాడు రాజకీయాలలో గెలుస్తాడు. ఆవునాయుడు చంద్రబాబు నాయుడిని నమ్ముతారా లేక చెప్పిన మేనిఫెస్టోలో 95% అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా? అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మేము కూడా చెప్పినాం, గడప గడప తిరిగి చెప్పినాం, ఏమని అమ్మా రాజశేఖర రెడ్డి గారి కొడుకమ్మా, ఒక్క అవకాశం ఇవ్వండమ్మా, వాళ్ళ తండ్రిలాగా పరిపాలిస్తాడని చెప్పినాం. మళ్ళీ ఎన్నికలు పోయినప్పుడు అదే మాట మాట్లాడితే కొడతారు మమ్మల్ని. ఈసారి ఎన్నికలకు ఏం చెప్తాం? మా జగన్ సార్ చేసిన పనులను చూపించి ఈసారి ఓట్లు వేయమని అడుగుతాం. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాలి కదా, లే చెప్పడు. అదేందో ఇంత పెద్ద డైలాగ్ ఉంటుందన్నా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని లోకేష్ అది ఒక్కటే పట్టి కొట్టుకుని వస్తాడు అడిగిన, అది పెద్దది ఒకటి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అది చెప్పి ఎన్టీ రామారావు గారిని పొగుడతారు. ఎన్టీ రామారావు గొప్పోడు అని చెప్పి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలా మనకు తెలీదా? ఎన్టీ రామారావు పేదోడిని కాపాడినాడు, మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చినాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలను పెద్ద పెద్ద నాయకులు చేశాడని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎన్టీ రామారావు గొప్పోడని మాకు తెలుసు, పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావుని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అంతెందుకన్నా మా నాన్ననే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని జరుపుతాడు ఇక్కడనే మా నాని అన్న. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 6 సంవత్సరాలే, కానీ మీరు మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఏం చేసినాడో చెప్పాలి కదా, చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి చెప్పండి రా అంటే ఎంతసేపు ఉన్నా కూడా ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు. సరే ఇప్పటికైనా ఒక మాట ఒప్పుకోండి, ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసి పక్కన పెడితే తండ్రి కొడుకులు నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా చెల్లారనే విషయం